వంటగదిలో ఈ తప్పులు చేస్తే కటిక పేదరికం వస్తుంది. వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుందని చెబుతూ ఉంటారు. వంటగదిలో మనం కొన్ని నియమాలను సరిగ్గా పాటిస్తే ఆనందం, శ్రేయస్సు వస్తుంది. వంటగదిలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల మన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వంటగదిలో చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో. మహిళలు ఎల్లప్పుడూ స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి ప్రవేశించాలి. మురికి బట్టలు లేదా స్నానం చేయకుండా వంటగదిలోకి ప్రవేశించవద్దు. ఉప్పుని స్టీల్ పాత్రలో నిల్వ చేస్తే గ్రహదోషాలు ఏర్పడతాయి, కాబట్టి ఉప్పుని గాజు పాత్రలో మాత్రమే ఉంచాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో బియ్యం దాచుకునే పాత్ర ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. అది ఖాళీ ఉంటే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్తి ధనగారం జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది, మీ శ్రేయస్సును పెంచుతుంది. గ్యాస్ స్టవ్ పొరపాటును కూడా డోర్ ముందు కానీ పక్కన కానీ పెట్టకూడదు. డోర్ ముందు కానీ పక్కన కానీ ఉంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. వంటగదిలో వంట చేసేటప్పుడు పొరపాటును కూడా మీ ముఖాన్ని దక్షిణ దిశగా ఉంచి వంట చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో వంటగదిని మెట్లు కింద ఏర్పాట్లు చేయకూడదు. ఇది ఇంట్లో నివసించే వారిపై చెడు ప్రభావం చూపుతుంది. చాలామంది ఇళ్లలో డస్ట్బిన్ సింక్ కింద ఉంచుతారు. ఇలా అస్సలు చేయకూడదు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది. వంటగదిలో అద్దం అమర్చినట్లయితే వెంటనే తొలగించాలి. వంటగదిలో అద్దం ఉంచడం అగ్ని ప్రతిబింబంగా మారుతుందని విశ్వాసం. దీని కారణంగా ఇంట్లో వారికి హాని కలుగుతుంది. వంటగదిని అలాగే గ్యాస్ను స్టవ్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. వంటగది మురికిగా ఉంటే అభివృద్ధికి ఆటంకం అనేది అంటారు. శుభ్రంగా ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించలేదు. మీరు వంటగదిలోని అగ్నేయ దిశలో మైక్రోవెన్, మిక్సర్ మొదలైనవి ఎలక్ట్రికల్ వస్తువులు ఉంచవచ్చు. వంటగదిలోని అల్మరాలు దక్షిణ లేదా పడమర దిశలో ఉంచడానికి అనువైనవిగా పరిగణించబడతాయి. వంటగదిలో ఎట్టి పరిస్థితిలో ఉంచకూడని వస్తువుల్లో చీపురు ఒకటి. ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురు వంటగదిలో ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. చీపురుని వంటగదిలో పెడితే ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చీపురుని ఎవరికి కనిపించని చోట ఉంచడం ఉత్తమమని సూచిస్తున్నారు. మంచి ఆరోగ్యం, ఆర్థిక లాభాలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే వంటగదిని ఎప్పుడూ ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి. కొందరు వంటగదుల్లో ఉండే డబ్బాల్లో మందులను ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఆరోగ్యం క్షీణిస్తుందని చెబుతున్నారు. ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో మాత్రలను ఉంచకూడదని సూచిస్తున్నారు. వంటగదిలో దేవుని గది ఉంచకూడదని, వంటగదిలో పూజా మందిరాన్ని ఏర్పాట్లు చేసే పూజ చేయడం మంచిది కాదని చెబుతున్నారు. వాస్తు ప్రకారం రాత్రిపూట భోజనం తర్వాత గిన్నెలు శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా సింకులో గిన్నెలు ఉంచకూడదు. అలా కాకుండా తిన్న గిన్నెలు సింకులో శుభ్రం చేయకుండా అలానే ఉంచితే ఆ ఇంట్లో ధన నష్టం జరిగే అవకాశం ఉంది. నిద్రపోయే ముందు పాత్రలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు. అందరి ఇళ్లల్లో వంటకాలు పూర్తయిన తర్వాత దానిని క్లీన్ చేసి బోర్ల పెడతారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా బోర్లించడం సరికాదు. ముఖ్యంగా అన్నం వండుకునే పాత్ర లేదా రైస్ కుక్కర్ను తలక్రిందులుగా పెట్టకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాస్తు పండితులు చెబుతున్నారు. చాలామంది వంటగదిలో డబ్బాలను, గిన్నెలను ఒకదానిపైన ఒకటి పేరుస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వాస్తు దోషం, ఇతరుల సమస్యలు తలెత్తుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా స్టవ్ను, వంటగదిను ఎల్లప్పుడూ మనం తూర్పు దిశలో ఉంచాలి. వంటగదిలో స్టవ్ తూర్పు దిశలో ఉంటే మీకు ధనధాన్యాలకు లోటు లేదని లేకుండా ఉంటుంది. వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్, ఇతర సామాన్లు ఎల్లప్పుడూ నైరుతి దిశలో వైపు ఉండాలి. అదేవిధంగా స్టవ్కి దగ్గరగా సింకు ఉండకూడదు. ముఖ్యంగా వంటగదిలో స్టవ్ పక్కన సింకు ఉన్నవారు తిన్న ప్లేట్లు సింకులోనే పడేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక మొత్తంలో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అందుకే ప్లేట్లను వెంటనే శుభ్రం చేయాలి. చాలామంది ఇళ్లల్లో వంటగదిలో ట్యాప్ నుండి నీరు లీక్ అవుతూ ఉంటాయి. వాటర్ లీక్ అవడం వల్ల మన సంపద కూడా అలానే వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి వెంటనే అలాంటి వాటికి మరమ్మతులు చేయించాలి.
మీరు వంటగదిలో మట్టి కుండను కానీ నీటితో నింపిన బిందెను కానీ వాస్తు ప్రకారం సరైన దిశలో ఏర్పాట్లు చేసుకోండి. కుబేరునికి ఉత్తర దిక్కు చాలా ప్రీతికరమైనది, అందుకే మట్టి కుండను లేదా నీటితో నింపిన బిందెను ఉత్తరం వైపు ఉంచాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదని, ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని చెబుతారు. కుబేరుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి. మీ వంటగదిలో తప్పనిసరిగా కిటికీలు ఉండాలి. ఆ కిటికీల నుండి వచ్చే గాలి వెలుతురు వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి. వంటగది ఎప్పుడూ మీ ఇంటి ప్రవేశ మార్గానికి ఎదురుగా ఉండకూడదు. వాస్తు ప్రకారం వంటగదిలో పగిలిన లేదా విరిగిన వస్తువులను, పాత్రలను అస్సలు పెట్టకూడదు. ఇలాంటి వస్తువులు ఆర్థిక నష్టాలను కలిగిస్తాయని, పురోగతి ఆటంకాలు కలిగిస్తాయని నమ్ముతారు. అదృష్టం కోసం వంటగదిలో నైరుతి దిశలో ధాన్యాలు మరియు రోజువారీ వస్తువులను నిల్వ చేయడం ఉత్తమం. వాస్తు ప్రకారం ఎప్పుడూ నీటికి సంబంధించిన ఫోటోలను వంటగదిలో ఉంచకూడదు. నీటి చిత్రాలు వంటగదిలో ఉంచితే అశుభంగా భావిస్తారు, ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వెంటాడటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో బూట్లు చెప్పులు ధరించకూడదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల వంటగదిలోకి మురికి క్రిములు చేరుతాయి. ఇది మాత్రమే కాదు, తల్లి అన్నపూర్ణకు వంటగది క్షేత్రం కాబట్టి బూట్లు చెప్పులు ధరించకూడదు. ఈ వీడియోను లైక్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏది చెప్పినా మన పెద్దవాళ్ళు అందులో ఎంతో కొంత నిజమైతే ఉంది. దాన్ని పాటించడం వల్ల మనకు మంచే జరుగుతుంది, కానీ చెడు జరగదు. ఈ రోజుల్లో అందరూ అన్నీ వదిలేస్తుండడం వల్లే ఈరోజు మన సొసైటీ ఇట్లా అయిపోయింది. మన ఇల్లు మారితే తప్పకుండా మన ప్రపంచం కూడా మారుతుంది. మన నుంచే మార్పును మొదలుద్దాం. ఈ వీడియో చూస్తున్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే తమ పిల్లలు కూడా మన పద్ధతులు, సాంప్రదాయాల గురించి తప్పకుండా తెలియచేస్తూ పెంచండి. అప్పుడే వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి